తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల ఐక్య వేదిక, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల ఐక్య వేదిక. సార్ నీ వర్షం చెప్పాడు, మన వర్షం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, 2.5 లక్షల మంది పెన్షనర్లు, 1.5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, సుమారుగా 1,26,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి 54 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ సిపిఎస్ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీనాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని, తమ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి మరి తెలపడం అనేటువంటి జరిగింది. కానీ వాస్తవంగా ఆ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా కాలంగా మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినారు. ఫలితంగా ఉద్యోగులంతా కూడా తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ప్రధానంగా 1/7/2018 నుంచి అమలు చేయాల్సినటువంటి వేతన సవరణ సంఘానికి సంబంధించి పిఆర్సీని అమలు చేయడంలో మరి చాలా కాలయాపన చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 3 మాసాలలో ఆ నివేదికను తెప్పించుకొని అమలు చేస్తానని చెప్పేసి 30 మాసాలకు అంటే డిసెంబర్ 2020 వరకు దాన్ని వాయిదా వేయడం అనేటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసనను మరి వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి 61 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయసును పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చి కూడా దాన్ని కూడా అమలు చేయలేదు. అట్లాగే మరి 16/2018 నాడు ప్రగతి భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయులతోటి, ఎమ్మెల్సీలతోటి, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతోటి మరి సుదీర్ఘ సమావేశాన్ని జరిపి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పదోన్నతులు కల్పిస్తానని, అలాగే మరి పండితులకు పీఈటీలకు మరి ప్రమోషన్లు ఇస్తానని, అట్లాగే మరి కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి సమస్యను కూడా తక్షణమే పరిష్కరిస్తానని ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఉన్నారు. అవి కూడా అట్లాగే అపరిష్కృతంగా ఉన్నాయి. అట్లాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాననేటువంటి అంశాన్ని కూడా విస్మరించినారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి తీర్పు ఇచ్చి 1.5 సంవత్సరం గడుస్తున్నప్పటికీ అది అమలు కాలేదు. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మా ఉద్యమ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. అలాగే మరి ఈ ఉద్యమంలోకి రావడానికి కొన్ని ప్రధానమైనటువంటి సంఘాలు వెనుకాడుతూ ఉన్నాయి. ఆ వెనుకాడేటువంటి సంఘాలు మరి ప్రభుత్వంతో తమ రాజకీయ స్వార్థ సంకుచిత ప్రయోజనాలను ఈడేర్చడం కోసం మరి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. కాబట్టి వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, స్నేహస్తం అందించండి, ఈ సమైక్య ఉద్యమంలో కలిసి రాండి అని చెప్పేసి మరి ఉద్యోగ వర్గాలకు, ఉపాధ్యాయులు ఉండేటువంటి కొన్ని సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రద్దు చేయాలి.